డాక్టర్ గారు గీత గారిలా అడుగుతున్నారు. మేము ఇంట్లో పిల్లిని పెంచుతున్నాం. మా బాబు ఆ పిల్లితో బాగా ఆడుతూ ఉంటాడు. అయితే ఈ రోజు ఆ పిల్లి బాబుని చేతిపై గీరింది. వాడికి రక్తం ఏమీ రాలేదు, కానీ చేతిపై గీతలు పడి రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లాలా, ఏదైనా వ్యాక్సిన్ వంటివి చేయించాలా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. గీత గారు, మన దేశంలో ఇంతవరకు కూడాను కుక్కల వల్ల రేబీస్ వ్యాధి వచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి, కానీ పిల్లుల వల్ల కానీ వేరే జంతువుల వల్ల కానీ వచ్చిన రిపోర్ట్లు లేవు. ఏదో మనకి ప్రపంచం మొత్తంగా చూసినట్టయితే ఏ జంతువైనా, ఏ పెంపుడు జంతువైనా కూడా రేబీస్ని వ్యాపింపజేసే అవకాశం ఉంటుంది అని చెప్తారు, కానీ మన దేశంలో మాత్రం మెయిన్గా కుక్కల వల్లనే వచ్చింది. రెండవది, మీరు పెంపుడు పిల్లి అంటున్నారు, పెంపుడు పిల్లి కాబట్టి దానివల్ల కూడా వచ్చే అవకాశం తక్కువే, కాబట్టి మీరంత వెంటనే భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే పెంపుడు పిల్లల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ ఇప్పుడు పెంపుడు పిల్లలకు కూడా కొన్ని టీకాలు వేస్తున్నారు, రోగాలు అవి వాటి నుంచి స్ప్రెడ్ కాకుండా, వాటికి కూడా రోగాలు రాకుండా, ప్లస్ వాటి నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా, కాబట్టి అవి వ్యాక్సిన్స్ వేయించారా లేదా చూడండి. రెండవది, ఎప్పుడైనా ఈ యానిమల్స్ గీరినట్లయితే ఇమ్మీడియట్గా మనం ఎక్కడ దెబ్బ తగిలినా ఎలాంటి మెజర్స్ తీసుకుంటాము అంటే శుభ్రంగా వాష్ చేసేసి, తర్వాత ఆ ఏరియాని సబ్బుతోటి కడిగేసి డ్రై చేసి యాంటీసెప్టిక్ క్రీమ్ పెట్టుకోవడం అనేది జనరల్గానే మేము అడ్వైస్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఆ మినిమం ప్రిన్సిపల్స్ పాటించండి. ఇకపోతే మీ బాబుకి వచ్చిన టీకాల విషయంలో, రేబీస్ వ్యాక్సిన్ గురించి చెప్పాను కదా, అది మెయిన్గా కుక్కల ద్వారా వస్తుంది. అయినప్పటికీ కూడా మీ పెంపుడు పిల్లికి కూడా వ్యాక్సిన్ వేసారా లేదా చెక్ చేసుకోండి. రెండవది, టీటీ వ్యాక్సిన్ అనేది కూడా జనరల్గా మనం 5 ఏళ్ళలో పిల్లలకి 5 నుంచి 6 డోసుల టీటీ వ్యాక్సిన్ వేస్తూనే ఉంటాము, అంటే మన రొటీన్ షెడ్యూల్లో. కాబట్టి అవి సరిగ్గా వేసారా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది.